సంక్రాంతి సంబరాలలో భాగంగా తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన పారా మోటార్ ఛాంపియన్షిప్ పోటీల సందర్భంగా చేసిన విన్యాసాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. బుధవారం పాలమూరు వేదికగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పాలమూరు జిల్లా అన్ని రంగాలలో ప్రగతి పథంలో పయనిస్తుందని ఆయన అన్నారు. గతంలో కరువు, వలసలు, నిరక్షరాస్యత వంటి సమస్యలతో వెనుకబడిన జిల్లాగా ముద్రపడిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావడంతో పర్యాటక రంగానికి పెద్దపీట వేశామని మంత్రి అన్నారు. త్వరలోనే కరువైన పరిసర ప్రాంతాల్లో 17 ఎకరాల్లో ఏరో స్పోర్ట్స్ అడ్వెంచర్ శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పి క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇప్పించి అంతర్జాతీయ పోటీలలో పాల్గొనేలా తీర్చిదిద్దుతామని మంత్రి అన్నారు. అభివృద్ధిని చూసి ఓరలేని వాళ్ళు విమర్శిస్తున్నారని, అలాంటి వాళ్ళు ఇక నుండి విమర్శలు మాని అభివృద్ధికి సహకరించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. వర్టికల్ వరల్డ్ ఏరో స్పోర్ట్స్ అడ్వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సుకుమార్ ప్రధాన సలహాదారు డాక్టర్ వెంకటరావు పర్యవేక్షణలో 5 రోజుల పాటు ఏరో స్పోర్ట్స్ విన్యాసాలు పాలమూరు ప్రజలకు కన్విన్ చేయనున్నాయి. జిల్లా కలెక్టర్ వెంకటరావు, రాష్ట్ర పర్యాటక శాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ విని ఎరగని రీతిలో మహబూబ్నగర్ అభివృద్ధి ఉంటుంది. మహబూబ్నగర్ అనగానే ఒక జిల్లా హెడ్ క్వార్టర్ కాకుండా అది తెలంగాణలో ఒక పెద్ద నగరంగా, హైదరాబాద్ తర్వాత ఉన్నటువంటి నగరాల్లో మహబూబ్నగర్ ఒక పెద్ద నగరంగా చేయడమే మా లక్ష్యం. ఇక్కడ పేదరికం పోగొట్టడమే మా లక్ష్యం. ఇక్కడ కులాలు, మతాలు, అసమానతలు పోగొట్టడమే మా లక్ష్యం. అభివృద్ధి లక్ష్యంగా ఖచ్చితంగా చేస్తాం. ఎవరైనా సహకరించండి, కానీ నీచమైన రాజకీయాలు ఎవరు చేయొద్దు. మన జిల్లా అభివృద్ధి గురించి అందరం పాటు పడదాం. జిల్లా ప్రతిష్ట గురించి ఉద్యోగులు కానీ, ప్రజలు కానీ, వ్యాపారస్తులు కానీ అందరు కూడా, ఇవాళ అభివృద్ధి అవుతూనే ఇక్కడ వ్యాపారాలు జరుగుతాయి. ఇవాళ అభివృద్ధి అవుతూనే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అతి త్వరలోనే దాదాపు 700 నుంచి 1000 కోట్ల రూపాయలతో పెట్టుబడులతో మహబూబ్నగర్కు పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాం. తొందరలోనే అభివృద్ధి ప్రారంభించుకుంటాం. ఇది మనం చూడటానికి మామూలుగా అనిపిస్తుంది. మామూలు మీద వెళ్ళాక ఒకసారి పైకి ఎగిరి చూసేస్తే తెలుస్తుంది. పైన ఎవరైనా ఎక్కిపోయినా అనుకో, వాటి ఇంత ఉండదు, దీని కథ అనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో మహబూబ్నగర్ నిలయంగా ఉండడానికి ఇక్కడనే ట్రైనింగ్ సెంటర్ కూడా నెలకొల్తా ఉన్నాం. 15 ఎకరాల స్థలంలో డైరెక్టర్ వీళ్ళకి స్పోర్ట్స్ ఇచ్చేసి ఆ 15 ఎకరాల్లో ట్రైనింగ్ అవుతా ఉంటారు. రెగ్యులర్ గా ట్రైనింగ్ జరుగుతుంది మహబూబ్నగర్ లో. ఇండియాలో ఎక్కడ ఉండదు, తెలంగాణలో మహబూబ్నగర్ లోనే ఈ ట్రైనింగ్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేసి దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడ ట్రైనింగ్ చేసుకొని ఇతర దేశాలు పోయేటట్లు కూడా చేస్తాం. చేతనైతే 10 మందికి సహాయం చేయండి. చేత కాకపోతే సహాయం చేస్తున్న సపోర్ట్ చేయండి. కానీ సహాయం చేస్తున్న కాలు బట్టి గుంజకండి. మంచిని 10 మందికి తెలిసేటట్టు చేయండి అని చెప్పి మీ అందరు కూడా మరొకసారి మేము కూడా తెలియజేస్తాం.